ఈ రోజు వీడియోలో నా బాల్కనీలో పూసిన ఫస్ట్ జినియా ఫ్లవర్ ని చూద్దాం. ఇది ఫ్లవర్ గార్డెన్ మిక్స్. దీనిలో రకరకాల ఫ్లవర్ సీడ్స్ అన్ని ఇస్తారు. ఇది డాలర్ స్టోర్ లో తీసుకుని April 18 సో చేశాను. మొత్తం అన్ని సీడ్స్ ని ఒకే పాట్ లో సో చేశాను. 1 వీక్ కి గ్రోత్ ఇలా వచ్చింది. టెన్ డేస్ కి గ్రోత్ ఇలా అయింది. ఇవి సర్టెన్ హైట్ ఎదిగేదాకా ఒకే పాట్లో ఉంచవచ్చు, తర్వాత సెపరేట్ చేసుకోవచ్చు. 20 డేస్ గ్రోత్ ఇది. ఫార్టీ డేస్కి చూసారా, ఇక్కడ అన్నిటికన్నా పొడుగ్గా ఉంది కదా, అదే జినియా ప్లాంట్. దాన్ని ఇప్పుడు వేరే పాట్లోకి సెపరేట్ చేసేసా. 100 డేస్కి మిగిలిన ప్లాంట్స్ అన్నీ ఇలా ఉన్నాయి. వీటికి ఆనియన్ పీల్స్, ఎగ్ షెల్స్ అన్నీ వేస్తూ ఉంటాను. జినియా ప్లాంట్ చూడండి, ఆల్మోస్ట్ 4 ఫీట్ హైట్ ఎదిగింది. అది 1 ఫీట్ హైట్ ఉన్నప్పుడు అలా చాప్ స్టిక్తో కట్టాను, ఆ తర్వాత బాల్కనీ రెయిలింగ్కి ఇలా కట్టేశాను. ఫస్ట్ బడ్ ఆల్మోస్ట్ 100 డేస్ తర్వాత స్టార్ట్ అయింది. చూసారా, ఇది ఎవ్రీడే గ్రోత్ అన్నమాట బడ్ ఫామ్ అయిన తర్వాత. ఫైనలీ 110 డేస్కి దాని ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది. సో ఇది నా జినియా ప్లాంట్ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.